జీవన వికాసానికి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ నమః. భగవత్స్వరూపులైన శ్రోతలందరికీ నమస్కరిస్తూ, గదాధర్ గారి తండ్రి వియోగం ఎలాగున్నది, కానీ అన్నగారు రామ్ కుమార్ చాలా యోగ్యుడు. ఆ జ్యేష్ఠ భ్రాత వల్ల ఆయన పితృవియోగ బాధ మర్చిపోయాడు. అసలు జ్యేష్ఠ భ్రాత పితృసమహ అంటారు కదా, అదొక విశేషం. ఆయన అప్పుడు కలకత్తాలో జామాపుకుర్ అనే ఒక ప్రాంతంలో ఒక పాఠశాల నిర్వహించడానికి వెళ్ళారు రామ్ కుమార్. ఆయన ఈయన సరిగ్గా చదువుకోవట్లేదు, ఉన్న చదువును కూడా విడిచిపెట్టేశాడు. ఎందుకంటే ఈ చదువుల వల్ల ప్రయోజనం లేదు, విడిచిపెట్టేశాడు. ఇది ఎలాంటిదంటే, అచ్చం ప్రహ్లాద చరిత్ర మనం చూసినట్లయితే, తానన్నీ రూపించిన మిథ్యలని నిరూఢమనీష అని చెప్పినట్లుగా ఈ మిథ్యా చదువులు వద్దు అని విడిచిపెట్టేశాడు. అది గమనించి ఇతరుతో ఇంక లాభం లేదు, నేను నాకు సహాయకుడిగా పెట్టుకుంటాను అని చెప్పి ఈ రామ్ కుమార్ తనతో పాటు ఆ జామాపుకూర్ అనేటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. అక్కడ అన్నతో పాటు ఉంటూ అన్నకి సహాయపడేవాడు. అయితే అన్నగారికి పౌరోహిత్యం మొదలైన విద్యలు వచ్చు కనుక పాఠశాల నిర్వహణతో పాటు కొందరి ఇళ్లలో నిత్య దేవతార్చన చేస్తూ ఉండేటువంటి వాడు. ఆయనకు తోడుగా ఈయన వెళ్తూ ఉండేవారు. పైగా కొన్ని చోట్ల ఈయన దేవతార్చన చేస్తున్న తీరు చూసి అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కొంతమంది పూజలు చేస్తారు, ఏదో చేయాలని విధిగా చేసేవాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు, దేవుడి మీద పూలు విసురుతున్నట్టు కూడా కనబడతారు. కానీ ఈయన చిన్నప్పుడు ఆ దేవతార్చనలు చేస్తున్న తీరు చూసి అందరూ పరవశించిపోయేవారు. అంటే ఎదురుగా విగ్రహమో సాలగ్రామమో కాదు, సాక్షాత్ ఆ దేవతా స్వరూపం. ఇది ఒకటి తెలుసుకోవాలండి. ఎందుకంటే మనం అక్కడ కూర్చున్నాం భగవంతుడు అనే భావం, అది తెచ్చుకోవాలా లేదండి, సహజంగా రాదు కదా అంటే రాదు కనుక సాధనతో తెచ్చుకోవాలి, అది తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సాలగ్రామము ఇవన్నీ కూడా సాక్షాత్ భగవత్ స్వరూపాలు, మన కంటితో చూడలేం, దివ్యశక్తి ఉంటుంది. కానీ అందులో శక్తి ఉంటుంది అనే భావం కలిగినప్పుడు శ్రద్ధ మనకు కలుగుతుంది. దీని గురించి చెప్తూ క్షుదీరాం గారి జీవితంలో చిన్న అనుభవాన్ని గుర్తు తెచ్చుకుందాం. ఆయన ఒకప్పుడు ఏదో ప్రాంతానికి వెళ్ళి వస్తున్నాడు, అడవిలో ఒక చెట్టు కింద కూర్చున్నట్ట. కొంచెం కళ్ళు మూసుకోగానే ఆయనకి రామచంద్రమూర్తి గోచరించి, ఇక్కడ మట్టిలో నేను ఉండిపోయాను, నేను ఇంటికి తీసుకెళ్లి పూజ చేయవా అన్నట్ట. నేను వెంటనే కళ్ళు తెరిచి ఇది భ్రాంత ఏమని చుట్టూ చూస్తున్నాడు. అక్కడ కొద్ది దూరంలో ఒక సర్పం పడగెత్తుంది. ఈయన ఆశ్చర్యపడి చూస్తూ ఉంటే సర్పం వెళ్ళిపోయింది. ఆ పడగ కింద మట్టిలో ఒక సాలగ్రామం దొరికింది. ఆ సాలగ్రామం చూశాడు. ఈయన సాలగ్రామ శాస్త్రం బాగా తెలుసు కనుక అది రామసాలగ్రామం, రఘురామ సాలగ్రామం. అది ఇంటికి తెచ్చుకుని పూజించాడు. అంటే సాలగ్రామాలు బాణలింగాలు వీటిల్లో ఆ శక్తి ఉంటుంది, ఇది తెలియాలి, శాస్త్రం. అందుకే ఏది పడితే అది రాయని మన సాలగ్రామం అనట్లేదుగా, సాలగ్రామం శిల ఉంది, ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలియక చాలామంది ఈ దేవతా పూజలు ఇవన్నీ ఎందుకు, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి కదా అని. అది రాదు, ఇది ఉదయిస్తాడు, భ్రష్టుడు అవుతాడు, తెలుసుకోండి. ఇక్కడ ఇవి గమనించవలసిన అంశం. ఇలాంటి సంస్కారం కలిగిన కుటుంబంలో పుట్టాడు కనుకనే ఆయన దేవతార్చన చేసేటప్పుడు ఆ ప్రీతిగా అనుభూతిగా చేయడం అందరికీ ఆనందం కలిగించేది. అదొక విశేషమైన అంశం. క్రమంగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన రామకృష్ణ పరమహంస జీవితంలో గొప్ప మలుపు, ఆధ్యాత్మిక ప్రపంచంలోని ఒక అద్భుత ఘట్టం అని చెప్పుకోవాల్సింది ఏమిటంటే, అదే సమయంలో కలకత్తాకి కొంత దూరంలో ఉన్నటువంటి ఒక దివ్యమైన ప్రాంతం ఉంది, దాన్ని దక్షిణేశ్వర్ అంటారు. అక్కడ ఒక కాళీ మందిర నిర్మాణానికై ఒక యోజన చేయడం జరిగింది. అది కూడా ఒక జమీందారిని రాణి రాస్మణి, ఈవిని రాసమణి అని కూడా అంటారు. ఈ రాస్మణి మహాభక్తురాలు. జమీందారు అయినటువంటి ఆమె తన భర్త మరణం తర్వాత జమీన్ అంతా తామే నిర్వహిస్తూ నిర్వహణ దక్షత కలిగి అది ధర్మబద్ధంగా నిర్వహించేది. అటువంటి ఆమె గురించి పరమహంస ఒక మాట చెప్తారు తర్వాత కాలంలో, ఈమె సామాన్యురాలు కాదయ్యా, జగజ్జన్ని కాళీదేవికి పార్శ్వచారిణులు అంటూ కొంతమంది నాయకులు ఉంటారు. అందులో ఒక ఆమె కాళీ పూజ వ్యాప్తికై భూమి యందు ఆవిర్భవించిందని చెప్పారు. అంటే అటువంటి పవిత్రాత్మలే ఇలాంటి సంకల్పాలు చేయగలవు కూడా. ఆవిడ ఆలయ నిర్మాణానికి ముందు నుంచి కాళీ భక్తురాలు. తన జమీకి సంబంధించిన పత్రాల్లో ముద్ర వేస్తారంటే స్టాంప్, ఆ స్టాంపులో ఒక కొన్ని అక్షరాలు ఉండేవిట. అదేమిటంటే కాళీ పదాభిలాషిణి శ్రీమతి రాసమణి దాసి అని ఉండేది. అది ఆవిడ పెట్టుకున్న అక్షరాలు. అంటే కాళీ పదాభిలాషిణి అంటే కాళీ పదములు కోరుకునేటటువంటి
కాళీదాసి రాసమణి అంటే జీవిత లక్ష్యం ఏంటంటే అమ్మ పాదాలకు చేరాలి. ఆ లక్ష్యం కలిగిన ఆమె అంటే అంత మహాభక్తురాలు మనం చూసుకోవాలి, అంత కాళీ భక్తురాలు. అలాంటి ఆమె ఒకప్పుడు కాశీక్షేత్రానికి వెళ్ళాలి అని సంకల్పించుకుని ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటే స్వప్నంలో కాళీమాత ఆవిడికి సాక్షాత్కరించి దక్షిణేశ్వరంలో గంగా తీరాన ఆలయ నిర్మాణం చేయమని ఆదేశించింది. వెంటనే అమ్మ ఆదేశాన్ని అనుసరించి కలకత్తా కేంద్రస్థానానికి ఉత్తర దిశలో 4 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ గ్రామం దక్షిణేశ్వరంలో పడమట గంగానది ప్రవహిస్తూ ఉండగా అద్భుతమైనటువంటి గంగా తీరంలో రమ్యమైన ప్రాంతంలో విశాలమైన ప్రాంగణంలో 17 ఎకరాల విస్తీర్ణమైనటువంటి ప్రాంగణంలో కాళికాలయాన్ని నిర్మాణం చేసింది. అటు ఇటుగా 12 శివాలయాలు కూడా ఉన్నాయి, 12 శివాలయాలు ఉన్నాయి. ఇక ఆలయానికి అమ్మవారి ఆలయానికి ఆనుకునే రాధాగోవిందాలయం కూడా ఉన్నది. అత్యద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేసింది. అయితే ఈ ఆలయం నిర్మాణం చేసేటప్పుడు అందులో కాళీమాతను ప్రతిష్ఠ చేయడానికి సరైనటువంటి ఆధ్వర్యం వహించేటువంటి మహానుభావుల కోసం వెతుకుతూ ఉంటే రామ్కుమార్ గారు సమర్థులు అని తెలిసి రామ్కుమార్ గారిని ఆహ్వానించింది. అప్పుడు ఆయన కలకత్తాలో జాంకుకోర్ దగ్గర ఉన్నారు కదా, ఆహ్వానాన్ని అనుసరించి వెళ్ళడానికి సమ్మతించాడు. అప్పుడు ఆయనతో పాటు గదాధర్ వెళ్ళారు. 1857వ సంవత్సరం మే 31వ తేదీన ఆలయ సంప్రోక్షణ అమ్మవారి ప్రతిష్ట జరిగినది. మొట్టమొదటి అర్చకుడిగా వచ్చినటువంటి వారు రామ్కుమార్ గారే. ఆయనతో పాటు ఒక సహాయకుడిగానే ఉన్నాడు. ఆ గంగా తీరంలో దక్షిణేశ్వర పుణ్యక్షేత్రంలో ఆ రమ్యమైన ఏకాంత ప్రదేశం, ఇది ఎంత కాళికాలయం అని చెప్పుకోవాలో అంతగా శ్రీ రామకృష్ణ పరమహంస యొక్క తపోధామం అని కూడా మనం చెప్పుకోవాలి. ఆ చోటుకు చేరుకున్నారు వీరు. ఆ దేవాలయ ఆవరణలో నివాసం, అదేవిధంగా అన్నగారు చూపిస్తున్న వాత్సల్యం, రాణి రాస్మణి చూపిస్తున్న గౌరవం, అదేవిధంగా రాస్మణికి అల్లుడు ఒకడు ఉన్నాడు మధురానాథ్ విశ్వాసని, ఈయనకి మధురామోహన్ విశ్వాసని కూడా నామాంతరం ఉంది. ఆయన ఈ ఆలయ నిర్వహణ బాధ్యత ప్రధానంగా తీసుకున్నాడు. అతనికి అప్పచెప్పింది రాస్మణి. ఆయనకు రామకృష్ణ పరమహంసపై అంటే మన గదాధర్పై చాలా గౌరవ ప్రపత్తులు కూడా ఉన్నాయి. ఈ గౌరవాభిమానాలు, ఈ చక్కని వాతావరణంలో ఆయనకి చాలా ఆనందం కలిగి ఆ కాళీదేవిని కొలుచుకుంటూ ఉన్నారు. ఆ కాళీ పేరు భవతారిణి కాళీదేవి. అయితే ఈయన అర్చక వృత్తిలోకి ఇంకా దిగలేదు, అన్నగారే అర్చన చేసేవారు, ఈయన కేవలం సహకరిస్తూ ఉండేవాడు. అంతేకాదు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటిది గంగాభవాని. గంగ అంటే పరమహంసకి చాలా ప్రీతి. గంగని పేరు చెప్తే ఆయన పులకించిపోయి ఒక ఆయనకు సమాధి భావంలోకి వెళ్ళిపోయారట. గంగాభావం అంత గొప్పదండి. గంగ ఎవరికి నచ్చదు? అసలు గంగ పేరు తలంచుకోగానే ఒళ్ళు పులకించకపోతే వాడు ముక్తి పొందలేడు అని కూడా తెలుసుకోవాలి. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే. అందుకే మహానుభావుడు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి కూడా పుణ్యతరంగే గంగే జయ తుంగ తరంగే గంగే అంటూ గంగమ్మ మీద కీర్తన రచించారు. ఆ గంగ అంటే ఆయనకి ఎంత ప్రీతి అంటే ఎప్పుడు పరమహంస అనేవారు, గంగాజలాన్ని ఎప్పుడు సామాన్య జలంగా భావించకూడదు సుమా, అది పరమ పవిత్రం, సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం. గంగా తీరాన్ని నివసిస్తే నాస్తికులు కూడా ఆస్తికులవుతారు, భక్తులవుతారు, ముక్తులవుతారు. గంగానది తరంగాలపై ఉన్నటువంటి ఆ జలబిందువులు తుంపరులు పట్టుకొచ్చే గాలి తగిలితే పవిత్రులమైపోతాం. ఆ గాలి వీచే చోటు పవిత్రం. అక్కడ నివసించేవారు అప్రయత్నంగా ఆత్మప్రబోధం పొందుతారు అనేవారు. ఆయనకి గంగ అంటే అంత ఇష్టం. అందుకే ఎవరైనా ఎక్కువసేపు లౌకిక ప్రసంగాలు చేసినా, లౌకికులతో కలిసి తిరుగుతున్నా, వెంటనే వెళ్ళి గంగాజల పానం చేయమనేవారు. అంటే ఆ దోషం పోవాలంటే గంగాజల పానం చేయమనేవారు. అదేవిధంగా విషయలంపటులైనటువంటి వ్యక్తుల స్పర్శ కలుషితమైతే ఆ దోషం పోవడానికి గంగాజల ప్రోక్షణ చేసేవారు. అని చిన్నప్పటి నుంచి గంగాభక్తి అంత గొప్పగా ఉన్నది, అది విశేషమైన అంశం. అలాంటి గంగాజలాలతో వండిన వంట అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని తింటూ ఉండే భాగ్యం లభించిందే అని తృప్తిపడ్డారు. అలాగా ఆ మహానుభావుడు అన్నకు సహకారంగా ఉంటూనే అమ్మవారిని అర్చనలో సహకరిస్తూ ఉన్నాడు. ఇది స్థితి.